పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు. మనిషి సంచారం లేదు. అంతా రాతి నేల. దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు. ఎఫెసులోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావం మూర్తి భవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన, దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు. వీళ్ళే కాదు, చాలా మంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళ కలాటి దర్శనం రావడం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొద్దేవారికి, మరణశయ్యలకి, అంకితమైపోయిన వారికి, ఒంటరి బాటసారులకి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇల్లాళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్నిచ్చాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి. హృదయ శుద్ధి ఉండాలి. విశ్వాసంలో విధేయత ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నులు ఆయన కంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి. దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి. విశ్రమించమన్నాడు అక్కడ కొంతసేపు. శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు, ఉదయ సంధికి తొలుముద్దు ఇచ్చే శిఖరాలు, దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి. అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం. అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు. మరి నీవు నేను సిద్ధముగా ఉన్నామా?